ఈరోజున ఎందుకు నక్సలిజం గాని తిరుగుబాటు ఎందుకు వస్తాయి? సామాన్యుని బతకనివ్వకపోతే అది మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిరా. ప్రజాస్వామ్యం వాళ్ళకి అండగా ఉండకపోతే మనిషి ఆయుధం పట్టే తీరుతాడు. నాకు నిజంగా విసుగొచ్చింది. అందుకు నేనంటే ఆయుధం పట్టలేం కదా, మనం కోపాలు మనకు వేరేలాగా ఉంటాయి, ఆయుధాలు పట్టుకోను కదా. ఓటు అనే ఆయుధం ఎక్కడ ఉంటుంది? జనసేన పార్టీ ద్వారా ఓటు అనే ఆయుధంతో మార్చడానికి నేను ఒకరోజు బలమైన నిర్ణయం ఇస్తున్నాను. నేను ఈ పరిస్థితులు జాగ్రత్త ఉంటే మీరేమో ఇలా అలవండి, పవస్తారు సీఎం సీఎం అనవండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూర్చోబెట్టి మొత్తం 2000 రూపాయలు ఇచ్చి కొనేస్తున్నారు ఆయన అందరూ. మీరు మటుకు పవస్తారు సీఎం 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 అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు 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 ఇచ్చి వస్తారు. చంద్రబాబు గారేమో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి 10,000 10,000 ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్లా, జేబులో సొమ్ములు ఇవ్వట్లా, లోకేష్ గారు రాత్రి ఇవ్వట్లా, మనందరూ కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు. మీరు మటుకు సీఎం సీఎం నరవండి, మీరు మారరు. మీరు ఎప్పుడు సీఎం నరుస్తారంటే నన్ను అవ్వనివ్వండి. మీరు ఓట్లేయండి, దానికోసం ఓట్లేయండి, ఓట్లేయండి. డబ్బులు పంచే వాళ్ళకి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తోలు తీసే ఎవడన్నా సార్ మన మీద కేసులు పెడతాను, తోలు తీసే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి. ఒక నిమిషం. అలాగే నేను ఇప్పుడు నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు, అంటే రాజమండ్రి కూడా వచ్చింది, అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద, పాపానికి సమాజం మీద చాలా వేదన ఆయనకి. బ్రదర్ నాకు ఏదైనా చేయాలందంటే సంతోషం కలిపిస్తాను అంటే ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటారు, కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ని పరిచయం చేశారు కమల్. అని నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ అభ్యర్థి ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు, సడన్ ప్రామిస్ చేశారో ఎమ్మెల్యేగా అనుకున్నా. వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయారు తెలీదు. నేనేమో అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామర్దికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు. ఇది దోరణం నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీగా ఆయన నిలబెడితే ఈయన వెళ్ళి వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల మీరు ఎందుకు డ్రామాలు నాకు అర్థం. అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్. అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు చాలా మంది మా బంధువులందరూ మీ ప్రేమ వాళ్ళే రాజకీయ నాయకులు, నేను నాయకుడిని కూడా మీలో ఒకడిని అంతే. నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గెలవడు అని ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది? వాడు గెలిచేవాడు మీ వాడు గెలుస్తాడని తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి నీ 100,000 మందిని ప్రభావితం చేసి ఒక ఐర దేశ ప్రధానికి కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా. ఒక ప్రయాణం అది, ఆ వ్యక్తిత్వం అర్థం కావాలి. అంతేకాదు వెంటనే రిజల్ట్ తెలియాలి, ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే పవన్ కళ్యాణ్ చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చారు ఏటీఎం లాగా. నేనేమన్నా ఏటీఎమ్మా మీకు ఇలా రాగానే వచ్చేయడానికి? అరే నిండు మనసున్న మనిషిని మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం, ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని స్నేహితుల్ని అన్ని ముందుకు వదిలేశానంటే
నేను మిమ్మల్ని నమ్ముతాను, ఎవరు నమ్మను, ఎవరు నమ్మను. నాకు చిన్నప్పటి నుంచి సమాజం కో హితవు కోరుకున్నామని, మీకోసమే పుట్టాను అనుకుంటాను, మీకోసమే బతుకుతాను, మీకోసం చచ్చిపోతాను, నాకు వేరే పని లేదు. ఇది పోనీ ఇలాంటి పరిస్థితుల్లో నెట్టుకొస్తా ఉన్నాను. మిగతాది నేను ఒకటే కాదు ఒకటే చెప్తా ఉన్నాను, నాకు ఒక కులం మీద మమకారం కానీ ఇంకో కులం మీద ద్వేషం ఎదుగుంటుంది.